ఇంకో పెద్ద ముద్దలు పెట్టు. ఇది టమాటో పప్పు బాగుంది. రావయ్య నీ కూడా ఒడ్డిస్తాను. వద్దదనే, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా, అందుకని. వేలు తెగితే స్పూన్తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్ళిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా, రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు, అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం ఇవ్వలేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరీ మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకుని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా, అందుకే ఇంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టమేమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా. హౌస్ నంబర్ 14 Sector 4 MCP కాలనీ వైజాగ్, ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు, ఏదో ఒకటి తమల్సండి. ఇప్పట్లో మల్లేశ్వరికి పెళ్లి చేసే ఉద్దేశం లేదండి. పోనీ ఎప్పుడు అనుకుంటున్నారో చెప్పండి, అప్పటిదాకా ఆగుతాం. అసలు ఆ విషయం గురించి ఆలోచించలేదండి. వేరే సంబంధం ఏదైనా? అబే అలాంటిదేం లేదండి. పోనీ తను ఎవరైనా ప్రేమించిందా? లేదు. ఇంకేంటండి ప్రాబ్లం? మల్లీశ్వర్ మా అమ్మాయి కాదు, అదే ప్రాబ్లం. అంటే తనకి అమ్మా నాన్న లేరు, అనాథ. అలాంటి అమ్మాయికి ఇంత సంబంధం రావడమే విశేషం. మీరు ఇంకేం ఆలోచించకండి. ఏంటండి అలా మాట్లాడతారు? అసలు మల్లీశ్వర్ ఎవరో తెలుసు. నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు లోపలికెళ్ళు. నా వైఫ్కి తోడుగా ఉంటుందని వాళ్ళ ఊరి నుంచి తెచ్చుకుంది. అంటే పని మనిషే? అవును. మరి మీరాగండి, వివరాలు తెలుసుకోకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాం, క్షమించండి. పర్వాలేదు. నమస్తే. నమస్కారం. ప్రసాద్ ఎక్కడ? లోపల ఉన్నారండి. ఏటే ఇది? ఎవడో మన బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చాయంట. 10 లక్షలు 15 వేలు సార్. వీడు బ్యాంకీకి లోన్ ఇవ్వడం ఏమిట్రా? అదే రే, రేపటి నుంచి నువ్వు బ్యాంకీకి రాకు, నీ జీతం ఇంటికి పంపిస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. రా. అలాగే సార్. రండి ప్లీజ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ, అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వింత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంతింత పళ్ళేసుకుని ఈయ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది షట్ అప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకు అసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఓకే ఓకే, తప్పకుండా తీసుకెళ్తాను, రెడీగా ఉండు. ఓకే. ఏముంటుంది? సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ అండి, నేను కుదరలేదు, అందుకే కొంచెం కోపం. సినిమాకే? అలాంటి అమ్మాయి అడగాలి కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సారీ. మీరేం చేస్తుంటారు? నేను సీఎన్ అండి, మా తమ్ముడు ఆంధ్ర బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తాను. అదిగో మాటల్లోనే వచ్చాడు, 100 ఏళ్ళు ఆయుష్. మా తమ్ముడు అండి. నమస్కారం. ప్రసాద్ ఒక నిమిషం. కుర్రోడు చాకులా ఉన్నాడు. ఇది వరకు కత్తిలా ఉండేవాడు, ఈ మధ్య కొంచెం డైటింగ్ చేసేళ్ళండి. ఆయన రాఘవరావు గారని బందర్ నుంచి నేను చూడడానికి వచ్చాను. మరి మల్లీశ్వరి మర్చిపోవు అనే ఇన్నాటికి మనం వెతుక్కుంటూ మంచి సంబంధం వచ్చింది. నువ్వేం ఆలోచించకుండా ఓకేను, మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని నేను చెప్పి. వస్తున్నా. నమస్కారం అండి. నమస్తే. మా అమ్మాయి ఫోటో. అమ్మాయి బాగుందండి. కట్నం అది కూడా మనసులో ఏదైనా ఉంటే అడిగేస్తే. అబే, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలండి. చెప్పండి. నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. అలాగని మీ అమ్మాయిని చేసుకోవటానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. ప్రేమదే ఉందండి. బ్యాంక్ 5 ఇంటికి అయిపోగానే 6-7 ఇంటి దాకా ఒక గంట అమ్మాయితో తిరిగి ఇంటికి వచ్చేస్తాను, తర్వాత అంతా మీ అమ్మాయితోనే. వాట్ సార్ని పేరేంటన్నారు? జానకి. పేరు కూడా వండర్ఫుల్గా ఉందండి. ఏంటి అలా చూస్తున్నారు? ఎవరినో ప్రేమిస్తున్నాడు, నా కూతుర్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అనేగా మీ డౌట్?
ఇప్పుడు మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ డైనర్ టీవీ ఉందండి, ఈ మధ్య కలర్ టీవీ కొన్నాం. అలానే పాత టీవీ పడేసావా? లేదే, బెడ్రూమ్ లో పెట్టుకుని చూస్తున్నాం. ఇది కూడా అంతే. అది ప్రేమ, ఇది పెళ్లి, రెంటికి సంబంధమే లేదు. ఈ విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, రేపు నలుగురు నానా రకాలు కనుకున్నా మీరు కంగారు పడరు. మిగతా విషయాలు మీరు అన్నయ్యతో మాట్లాడండి, వస్తాను. అబ్బాయి అంతా క్లియర్గా చెప్పేశాడు కాబట్టి ముహూర్తాలు పెట్టించేయమంటారా? ఎవత్తో ప్రేమించి నా కూతుర్ని చేసుకుంటాడా? ఎవత్తో కాదండి, అమ్మాయి పేరు మల్లీశ్వరి, బాగుంటుంది. అన్ని తెలిసే ఈ సంబంధం తీసుకొచ్చావు నీ అబ్బా, మళ్ళీ ఇంకోసారి మా సందులోకి వచ్చావంటే నీ బొందులో ప్రాణం ఉండదు, జాగ్రత్త. అనేది వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారా? ఏమైందండి? ఏమవుతుందండి? మీ వాడు మల్లీశ్వరి గురించి చెప్పాడండి. మల్లీశ్వరి ప్రసాదం ఏంటనే ఆయనతో ఏం మాట్లాడా బాబు? అది వింటే మీరు కూడా నన్ను కొట్టచ్చు. ఆ కాన్సెప్టే అంత కొత్తగా ఉంది. దయచేసి నన్ను వదిలేండి బాబు. రాకరాక ఇన్నాళ్ళకి మన ఇంటికి వచ్చి ఒకటి పిల్లనిస్తానంటే ఇదే మనం చేసే మర్యాద? నేనేం చేశాను? ఆ మల్లీశ్వరి విషయం ఎత్తద్దని చెప్పానా? అయినా ఏముందిరా దానిలో? అమ్మా నన్ను లేరు, ఆస్తిపాస్తి లేదు, కులం గోత్రం లేదు, అది పని మనిషిరా వాళ్ళ ఇంట్లో. అలాంటి దాన్ని చేసుకుని ఎందుకు పడతావు? నేను ప్రేమించేప్పుడు మల్లేశ్వరికి ఆస్తి లేదని అనాదని నాకు తెలియదు అన్నయ్య. ఇప్పుడు తెలిసిందిగా. అయితే స్వీట్లు అంటే ఇష్టం ఉన్నవాడికి షుగర్ వచ్చిందని సడన్గా వాటి మీద ఇష్టం పోతుందా? మల్లీశ్వరికి అమ్మా నాన్న లేరు, కరెక్టే. కానీ పెళ్ళైన తర్వాత ఏ అమ్మాయికి అమ్మా నాన్న ఉండరన్నయ్య, మొగుడే అని. నాకు అది అసలు ప్రాబ్లమే కాదు. ఈ ఆస్తి విషయానికి వస్తే ఆడపిల్లకు గుణానికి మించిన ఆస్తి లేదు, అది మల్లేశ్వరికి కావాల్సినంత ఉంది. కులం అంటావా? కొట్టుకోటానికి చంపుకోటానికి తప్ప ఇద్దరు మనుషుల్ని కలపటానికి పనికిరాని కులం అంటే నాకు అసహ్యం. పెళ్లి చూపుల్లో ఆడపిల్లకి వంటొచ్చా పనొచ్చా అని అడుగుతారు, కానీ నాకు కాబోయే భార్యకి పెళ్లికి ముందే అవ్వనొచ్చు. నువ్వు మల్లీశ్వరిని పని మనిషి అన్నావు, నేను పని తెలిసిన మనిషి అంటున్నాను. వినేవాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. మల్లీశ్వరి దొరికింది. మార్నింగ్ కళాశాల మీ దగ్గర ఉంటుంది. మల్లీశ్వరి, వన్ మినిట్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ నిర్ణయం మీదే నా జీవితం ఆధారపడి ఉంది. మళ్ళీ అరే మంచి బుక్, ఇందులో హీరోనే హీరోయిన్ చంపేస్తాడు, కానీ చివరిలోనే తెలుస్తుంది సస్పెన్స్. ఎందుకు మల్లేశ్వరి నాతో మాట్లాడట్లేదు? నేనేం తప్పు చేశాను? ఏం కావాలి సార్? తర్వాత. నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు. నీ దగ్గర డబ్బు లేదనేగా, నా దగ్గర ఉంది. నీకు విషయం తెలుసా? నా జీతం కట్టింగ్లు బోన్ నెలకు 9,000. విచ్చలు విడిగా ఖర్చు పెట్టుకుంటే ఇద్దరు కలిపి 5,000 దాటుతావు. మిగతా డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తాను. బంగారమే కొనుక్కుంటావు, బంగ్లాలే కొనుక్కుంటావు, అది నీ ఇష్టం. నేను ఇంటర్ఫేర్ అవను. ఏం తీసుకుంటా సార్? ఇడ్లీ. వారం రోజు నుంచి తిరుగుతుంటే 5 నిమిషాలు టైం ఇచ్చిందాయా? ఏ వెయిట్ చేయలేవా? చచ్చిపోతావా? ఇడ్లీలు దోశలని మనం పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. ఇడ్లీలు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓ సీక్రెట్ చెప్తాను విను, ఎంవిపి కాలనీలో ఫ్లాట్కి డబ్బులు కడుతున్నాను. ఈ విషయం అన్నయ్య వాళ్ళు కూడా తెలియదు. ఏం లేదు, తెలిస్తే ఏడుస్తాను, నేనే చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 1,000 square feet. అటు నుంచి ఇటు నడవటానికి 1.5 minutes పడుతుంది తెలుసా? నువ్వు అనంతే నిన్ను యువరాణిలాగా చూసుకుంటాను. రోజు సాయంత్రం మూర మల్లెపూలు, వారానికి ఒక సినిమా, నెలకొకసారి పిక్నిక్, సంవత్సరానికి ఒకసారి ఎల్టీసీ మీద ఏ ఊటీ కొడకనాల ట్రిప్. సర్లే, మనలాంటి డబ్బున్న వాళ్ళు చేయలేదు ఏముంది చెప్పు. ఇప్పుడేం చెప్పక్కర్లేదు, టేక్ యూర్ ఓన్ టైం. రేపు సాయంత్రం వస్తాను, బాగా ఆలోచించుకొని ఎస్ఎన్ చెప్పు, కుమ్మేద్దాం అంతే. రే, ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళు తింటారా తాగుతారా అడగక్కర్లేదా? ఉద్యోగం చేస్తున్నావా, అటు ఇటు వాకింగ్ చేస్తున్నావా? వెళ్ళి రెండు కాఫీలు తీసుకురావా. చాలా బాగుంటుంది. అబ్బా ఏమయ్యా, పొయ్యి మించి తెచ్చావా, పొయ్యిలోంచి తెచ్చావా? ఏమంటావు మల్లేశ్వరి? ఏంటి మల్లేశ్వరి, ఇంత అక్కడి నుంచి ఇక్కడ వాగుతుంటే ఊ అనో? నాకంటే ఆ పుస్తకం ఇంపార్టెంట్? ఏదిటి నేను బాలాజీని మాట్లాడుతున్నాను. శవాన్ని హైదరాబాద్ పంపించావా? లేదు సార్,
నన్ను హాస్పిటల్ నుంచి పంపించారు. ఒక ఆడపిల్లని చంపలేకపోయాం, పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్. అంటే అనుకోకుండా నేను ఒకటి కొట్టరాని చోటు కొట్టాడు సార్. దాంతో వేళ్ళు సూపులో పడి నేను స్తంభం మీద పడి డోర్ ఓపెన్ అవడంతో కుదరలేదు సార్. వినో, నీ వల్ల అయితే చెప్పు, లేకపోతే వేరే వాళ్ళని పంపిస్తాను. అక్కర్లేదు సార్, అమ్మాయిని నేను ఫినిష్ చేసేస్తాను. నేను పంపించేది దాన్ని ఫినిష్ చేయడానికి కాదు, నిన్ను ఫినిష్ చేయడానికి.